రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డాక్టర్ వైఎస్ఆర్ కండి వెలుగు కార్యక్రమాన్ని అనంతపురంలో ప్రారంభించిన సందర్భంగా మండల కేంద్రమైన చేజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ప్రమీలా రాజకుమారి గురువారం స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ నందు మండల కన్వీనర్ తుమాటి విజయభాస్కర్ రెడ్డి చేతుల మీదుగా డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మండల కన్వీనర్ తుమాటి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాఠశాలలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు కూడా అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు హైమావతి, విద్యా కమిటీ చైర్మన్ అల్లం స్వప్న, మాజీ ఎంపీటీసీ ఆత్మకూరు గణేష్, రఫీ తిరుపతి నాయుడు, బాలయ్య రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సర్వేంద్రియాణం నైలం ప్రధానం, అన్ని ఇంద్రియాల్లో కల్లా కళ్ళు అనేది చాలా ముఖ్యమైనవి. అందుకే మనం కళ్ళకి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ గుర్తించి ప్రతి పిల్లలకి, ప్రతి విద్యార్థులకి 15 ఇయర్స్ వరకు ఈ కంటి వెలుగు కార్యక్రమం కింద టెస్ట్ చేయించి వాళ్ళకి ఉపయోగకరమైన ఒక ప్రోగ్రామ్ని తీసుకురావడం చాలా అభినందనీయం. ఈ కార్యక్రమం చాలా పిల్లలకు కూడా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా విద్యార్థులకు అవసరం. ఈ రోజుల్లో పౌష్టికాహార లోపం కావచ్చు, మన సొసైటీలో ఉన్న అలవాట్లు కావచ్చు, నిరంతరం చూడడం, టీవీలు వీక్షించడం, సెల్ ఫోన్లు వాడడం కావచ్చు, కంటిని ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త పరచుకోకుండా కంటి విషయంలో అజాగ్రత్త పడుతూ తర్వాత బాధపడి డాక్టర్ల దగ్గరికి పరిగెత్తడం జరుగుతుంది. మనం గమనించినట్లయితే చిన్న పిల్లలే దృష్టిలోపంతో ఇప్పుడు బోర్డు దగ్గర కూర్చుంటామని మనల్ని పిల్లలు రిక్వెస్ట్ చేసుకోవడం మనం ఎందరినో చూస్తుంటాం. ఎందుకంటే బోర్డు దగ్గరగా కూర్చుంటామని ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి దూరం నుంచి దృష్టిలోపం కనపడదు. ఇవి ఈ చిన్న వయసులోనే ఎందుకు వాళ్ళు ఈ దృష్టిలోపానికి గురి అవుతున్నారు? ఇటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి గవర్నమెంట్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చి ఈ పిల్లలకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామంగా పరిగణిస్తూ మన ప్రియతమ నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి ఇచ్చేసిన మండల ఎంపీడీఓ గారు నారాయణ గారు, ఈ స్కూలు విద్యా కమిటీ చైర్మన్ అల్లం స్వప్న గారు, ఈ స్కూలు ప్రధాన ఉపాధ్యాయులు హైమావతి గారు, మన పిఎస్సి వైద్యులు ప్రమీలా రాజకుమారి గారు, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఆత్మగారు గణేష్ గారు, ఇంకా ఇక్కడికి చేసిన గ్రామాల నాయకులు, విద్యార్థుల అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇందాక మేడం చెప్పింది, వెచ్చం మేడం గారు చెప్పారు, సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటే ఏంది? మన ఇంద్రియాలన్నింటిలోకల్లా, ఆర్గాన్స్ అన్నింటిలోకల్లా కళ్ళు ప్రధానమైనవి. అటని చెప్పి మిగిలిన అవయవాలు తక్కువేం కాదు, ప్రతి అవయవం అన్నీ అవసరమే. కానీ అన్నిటికంటే కన్ను చాలా ముఖ్యమైనది. కన్ను లేకుంటే మనం చూడలేం. ప్రపంచాన్ని చూడగలవా? నువ్వు మీ ఫ్రెండ్స్ని చూడగలరా? ఒక 2 నిమిషాలు కరెంట్ లేకుంటే పొగెత్తేది, అగిపెట్టేది, టార్చ్ చేయది ఎత్తుక్కుంటాం మనం, చీకటిని భరించగలమా? అందుకని కన్ను ప్రధానమైంది. కంటి చూపును జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం. టీవీకి అమ్మిండి కూర్చొని చూడాలి, టీవీ అంతేనా? టీవీకి 10 అడుగుల దూరంలో ఉండి చూడాలా? టీవీ చూడడం వల్ల కూడా చూపు ఉంది. కన్ను ఎంత ముఖ్యమో అదేవిధంగా ప్రతి అవయవం కూడా ముఖ్యమైనది. ఆ అవయవం లేనప్పుడు అవయవ లోపం తెలుస్తుంది. అవయవాలన్నీ మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ కంటిని ఇంకా ఎక్కువగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు విద్యార్థులందరి కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కంటి చూపు కోసం కంటి వెలుగు అనే ఒక పథకాన్ని పెట్టి మీ అందరికీ పరిశ్రమలు అందరు ఇంకో స్టేజ్లో ఉంటాయి మేడం, మళ్ళీ ఇంకో స్టేజ్లో అందరికీ పరీక్షలు జరుపుతారు. మీకు ఉచితంగా చెప్పేదాన్ని
మీకు అందరికీ ఉచితంగా అద్దాలు అవసరమైతే అద్దాలు ఇస్తారు, ఆపరేషన్ అవసరమైతే ఆపరేషన్లు కూడా చేస్తారు ప్రభుత్వం తరఫున. ఇవన్నీ మీరు ఉపయోగించుకోవాలి విద్యార్థులంతా. ఇంకో రెండు స్టేజుల్లో ఇప్పుడైతే ఇది ప్రారంభించడం, ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈసారి వచ్చినప్పుడు డాక్టర్లు వస్తారు, వాళ్ళు మిషన్లు అన్నీ తీసుకొస్తారు, మీకు అన్ని టెస్టులు చేస్తారు. అవసరాన్ని బట్టి మీకు అద్దాలు అవసరమైతే అద్దాలు ఇస్తారు, ఆపరేషన్ అవసరమైతే ఆపరేషన్ చేస్తారు. ఇదే ఈరోజు కార్యక్రమం. ఇదే కాకుండా మన ముఖ్యమంత్రి వర్యులు మీకు అందరికీ తెలుసు, ఒక నెల లోపల 135,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇదే ప్రభుత్వం ఎవరు చేయన ప్రపంచ చరిత్రలోనే రికార్డు ఇది. గిన్నీస్ బుక్ ఎక్కేంత, గిన్నీస్ బుక్ కూడా ఎక్కద్ది. ఒక నెలలోనే నోటిఫికేషను, ఒక నెలలోనే ఆ నెలలోనే పరీక్షలు, ఆ నెలలోనే రిజల్ట్, అప్పుడే అపాయింట్మెంట్. ఇంత ఫాస్ట్గా 135,000 ఉద్యోగాలు ఇచ్చిన ముఖ్యమంత్రి మనం ఈ చరిత్రలో ఎప్పుడు చూడలేదు. మీరు కూడా అందరూ మీరంతా బాగా చదువుకొని మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కూడా అదే, మీకు కంటి చూపు ఇవన్నీ బాగుండాలా, మీరంతా బాగా చదువుకోవాలా, మీరంతా బాగా చదువుకొని పెద్దవాళ్ళు అయితే మీరు కూడా ఇదే మాదిరి ఉద్యోగాలు చేసుకోవచ్చు. మీరంతా ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకోవాల్సిందిగా కోరుచు సెలవు తీసుకుంటాను.